రాజన్న సిరిసిల్ల జిల్లా శుక్రవారం మీడియా సమావేశంలో గంజాయి సేవించిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. 4 కిలోల 700 గ్రాముల గంజాయి, 30 గ్రాముల గంజాయి, చాక్లెట్స్, 4 మొబైల్ ఫోన్స్, 2 బ్యాగ్స్, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 4 యువకులను మట్టుకున్నామని, మరో 2 పరారీలో ఉన్నారని ఎస్పీ చెప్పారు. ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ రఘుపతి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు. మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మనం 4 అక్యూజ్డ్ పట్టుకున్నాము. ఈ 4 అక్యూజ్డ్లో ఒక్కరు అతను పెద్దపల్లి అతను, ఒక్కరు అతను మన లోకల్ అంబేద్కర్ నగర్ సిరిసిల్ల అతను, ఒకరు అతను మంచిర్యాల అతను ఇప్పుడు వల్వల్లో ఉంటున్నారు, ఒకరు అతను హైదరాబాద్ రామ్ నగర్. వీళ్ళ 4 దగ్గర మనకు దాదాపు 4.7 కేజీస్ గాంజా దొరికింది. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇద్దరు ఇప్పుడు వీళ్ళ టీంలో ఇంకొక 2 ఉంటున్నారు. వాళ్ళ ఇద్దరు పేరు సాయి, ఒకరు ఎల్ఎండి కరీంనగర్, ఒకరు పెద్దపల్లి అతను. వీళ్ళ A2 and A3 అలాంగ్ విత్ A1 ఆ ప్రవీణ్ పట్టుకున్నాము మనం పెద్దపల్లి అతను. వీళ్ళ భద్రాచలం ఏరియా వెళ్ళి అక్కడ వాళ్ళ గాంజా తీసుకొస్తున్నారు. ఈ A2 and A3 దగ్గర అతని డీటెయిల్స్ ఉన్నాయి, అది కూడా వాళ్ళు పట్టుకొని మనం అతని భద్రాచలం కూడా టీం పంపి వాళ్ళకు కూడా తీసుకొస్తున్నాం, ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు గాంజా వీళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారంటే, డ్రై గాంజా కూడా తీసుకొస్తున్నాం. ఇంకా కొత్తగా అది చాక్లెట్ ఫామ్లో కూడా తయారు చేసి అక్కడ నుండి వీళ్ళ డ్రై గాంజాకి ఓపెన్ లూజ్ ప్యాకెట్ అది కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇన్నోసెంట్స్కి, పిల్లలకి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అమ్ముతున్నారు. వీళ్ళ చెప్పిన ప్రకారం కొన్ని కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళ బయట వీళ్ళు రూమ్ రెంట్లో తీసుకున్నారు. వాళ్ళు అక్కడ చదివిన పిల్లలకి వీళ్ళ టార్గెట్ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ బయట వేరే దేశం పోవాలి, ఏం రాదు. సో అందువల్ల మీరు అందరు కొంచెం ఆలోచించి ఈ మత్తు పదార్థ గాంజాయిలాగా దాంతో దూరం ఉండాలి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి. మన జిల్లాలో మనం స్పెషల్గా ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము, దానికి కూడా మన దగ్గర డాక్టర్స్ ఉన్నారు. ఐ థింక్ 1 వీక్ బ్యాక్ కూడా ఒక పేరెంట్ వచ్చారు, వాళ్ళకు కూడా పిల్లలకి మనం పంపడం జరిగింది అలా డాక్టర్ దగ్గర, డాక్టర్ ఆఫీస్లో. సో మీకు కూడా ఎవరైనా మీ చుట్టాలు వాళ్ళు, మీ కొడుకు కోడలు ఎవరైనాకి, బిడ్డకి ఎవరైనాకి ఇది అలవాటు అయినాయి అంటే మన దృష్టిలో తీసుకుంటుంది. మనం తప్పకుండా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాం. సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాము. ఈరోజు కూడా మన సిరిసిల్ల టౌన్ మొత్తం, నిన్న అంటే మొత్తం జిల్లాలో, మొన్న మొత్తం జిల్లాలో వాళ్ళకి పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళ పేరెంట్స్తో సహా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈరోజు అది సిరిసిల్ల టౌన్లో అది ప్రోగ్రామ్ పెట్టాము. దాదాపు 20-30 మంది వచ్చారు వాళ్ళ పేరెంట్స్తో సహా. వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ పైన మన నిఘా ఉంది, ఎవరైనా అట్లా నేరం మళ్ళీ చేస్తే మళ్ళీ జైలు పంపిస్తాం. ఎట్లయినా చాలామంది ఉన్నారు వెమ్లా టౌన్ వాళ్ళు, ఐ థింక్ లాస్ట్ 1 ఇయర్ నుండి లోపలే ఉన్నారు. ఇప్పుడు ట్రయల్ కూడా నడుస్తుంది, అట్లా కూడా మన దృష్టిలో వస్తే 100% మనం చూసుకుంటాము, బెయిల్ పోస్ట్ చేస్తాం వాళ్ళు బయట రాకుండా.